అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ది ఎడిబుల్ ఉమెన్ బై మార్గరెట్ అట్వుడ్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు ఎడిబుల్ ఉమెన్ అంటే ఏంటి? అంటే ఉమెన్ స్త్రీ తెలుస్తుంది అర్థం. ఎడిబుల్ అంటే తినదగిన, అంటే ఒక స్త్రీని తినేస్తామా, అలా జరుగుతుందా? మరి ఈ కెనడియన్ రైట్ ఎవరైతే ఉన్నారో ఆమె ఏం చెప్తుంది, ఏం చెప్పదలుచుకుంది అసలు చూద్దాం. ఇదేంటంటే అండి, ఫెమినిస్ట్ అండి, ఫెమినిస్ట్ నావెల్ అనమాట. ఫెమినిస్ట్ నావెల్ అంటే ప్రతిదీ కూడా ఆడవాళ్ల కోణంలో మాత్రమే ఆలోచించబడుతుంది. సమాజం ఏంటి, లేకపోతే పురుషాధిక్యత, లేదా పురుషులు అనేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఇవన్నీ కాదు. జస్ట్ ఏంటంటే ఆడవాళ్ల గురించి మాత్రమే ఆలోచిస్తారు, వాళ్ళ బాగోగులు అట్లానే ఉంటాయి. వీటిలో చాలా స్టేజెస్ ఉంటాయి ఫెమినిజంలో. ఓకే, ది ఎడిబుల్ ఉమెన్. ఈ ఎడిబుల్ ఉమెన్ అంటే ఏంటంటే ఉమెన్ ని తినదగిన ఆడామ. ఈ నావెల్ రాసింది మార్గరెట్ అట్వుడ్. ఎప్పుడు పబ్లిష్ అయిందంటే 1969లో పబ్లిష్ అయింది. ఇది మోడర్న్ సొసైటీ మీద ఒక విమర్శనాత్మక నావల. అంటే ఆడవాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు, యాక్చువల్గా వీళ్ళు ఆడవాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు అని చెప్తాం, కానీ జనరల్గా చదివేటప్పుడు మనకే ఒళ్ళు గగురుపాటు కలిగిస్తుంది అనమాట. 1969లో రాసిన ఇదే మనకి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎందుకంటే మహిళలు ఇక్కడ రెండు రకాల మహిళలను చూపించడం జరుగుతుంది. మార్గరెట్ అట్వుడ్ ఒక మహిళ ఏమో కొంచెం ట్రెడిషనల్, అసలు మన ఇండియన్ ట్రెడిషనల్ కాదు, అండ్ సంథింగ్ అమెరికన్ పరిభాషలో లేకపోతే కెనడియన్ ఏదైతే ఉందో అక్కడి సంస్కృతిలో అక్కడి దాంట్లో ట్రెడిషనల్ అనుకునే ఒక అమ్మాయి, విచ్చలు విడిగా తిరిగే అమ్మాయి, ఇట్లా క్యారెక్టర్ ని చూసుకున్నారు. అండ్ మార్గరెట్ అట్వుడ్ చెప్పే ట్రెడిషనల్ మరియన్, ఏమనమాట మరియా, ఈమె మెయిన్ ప్రొటాగనిస్ట్ అంటారు ఈమె మెరియన్ ని. ఓకే, ఇక ఎడిబుల్ ఉమెన్ అనేది అసలు ఏం చెప్తుంది అంటే సోషియేటల్ ఎక్స్పెక్టేషన్స్, అంటే సమాజం ఆడవారి నుంచి ఏం కోరుకుంటుంది, పాత్ర ఏంటి, జెండర్ రోల్స్, అంటే పురుషుడైతే ఏం చేయాలి, మహిళ అయితే ఏం చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేస్తుంది అనమాట. చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది, అసలు అర్థం కాదు. ఎవరైనా చదివారంటే పూర్తిగా ఏం చదివావబ్బా అని చెప్పుకోవడం తప్ప. అంటే ఇక్కడ ఏంటంటే అక్రమ సంబంధాలని చాలా చక్కగా చెప్తారు. ప్రతిదీ అక్రమ సంబంధాలు డీల్ చేయడం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నవల్లో వచ్చేసి. ఫస్ట్ అసలు ఏంటంటే మరియన్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుందండి, ఈమె ఒక అమ్మాయి. ఈమె యాక్చువల్గా నిశ్చితార్థం పెళ్లి ఫిక్స్ అవుతుంది. పెళ్లి ఫిక్స్ అవుతుంది, పెళ్లి ఫిక్స్ అవ్వంగానే ఈమెకి ఆకలి అనేది పోయిద్దండి. ఆనందం వేస్తే ఆకలి ఏది చూసారా, అది కాదు. అసలు ఈమెకి ఆకలి వేయడం ఆగిపోతుంది. ఈమె యాక్చువల్గా సూపర్వైజర్, టేస్ట్ చూసే సూపర్వైజర్ అనమాట. ఒక కంపెనీలో రకరకాల ప్రొడక్ట్స్ ని టేస్ట్ చూసి వాటి మీద ఏంటంటే అభిప్రాయాలు తెలుసుకుంటూ ఉండేటటువంటి ఒక ఉద్యోగం చేసేది మరియా. ఇలాంటి ఆమెకి అసలు ఆకలి అనేదే కోల్పోయింది అనమాట. అంటే తినాలని అనిపించదు, తినాలని అనిపించదు అంటే ఆనందంతో కాదు, లేకపోతే దుఃఖంతో కాదు, అసలు అది పోయిద్ది. ఇంకో రకమైన విచిత్రమైన వ్యాధి ఒకటి వస్తుంది, తననే ఎవరో తినేస్తున్నారు అనేటటువంటి భ్రమ రావడం మొదలవుతుంది. ఆమె మనిషి కాదు, షీఈ్ ఎ థింగ్ అనేటటువంటి మానసిక భావనలోకి వెళ్ళిపోతుంది. అది చాలా ప్రాబ్లమాటిక్ గా తయారవుతుంది. తర్వాత ఈ ప్రాబ్లం దేనికి దారితీస్తుంది అంటే, తాను ఎవరైతే పెళ్ళి చెప్పుకున్నాం కదా, తనకి యాక్చువల్గా పెళ్లి కుదిరింది అనేసి, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో విడిపోవడం అనేది ఖాయమైపోతుంది. పీటర్ ఎవరైతే ఉన్నారో పీటర్తో తెగదెంపులు అయిపోతాయి. ఎందుకంటే డిస్కనెక్టెడ్ అయిపోతుంది తన శరీరంతోనే, తన శరీరమే ఏదో తినే వస్తువు, ఎవరో తింటున్నారనే భావంలోకి వెళ్ళిపోతుంది. పీటర్ ఏమీ సామాన్యమైన వ్యక్తి కాదు, మంచి బిజినెస్ పర్సన్. కాకపోతే ఏంటంటే మరియన్ కి పీటర్ కి పొసగదు. అట్ ద సేమ్ టైం మరియన్ కి ఏంటంటే ఒకలాంటి మానసికమైన ఈ విధమైన ఆలోచన అనేది మొదలవుతుంది. ఏం మొదలవుతుంది, ఏందండి ఇది అంటే, ఆకలి ఉండదు, తన్నే ఎవరో తినేస్తున్నారు, బిస్కెట్ మాదిరిగా తనని తినేస్తున్నారనే భావనలోకి వెళ్ళిపోతుంది అంతే. దీంతో బ్రేకప్ అవుతుంది. ఇక మరియన్ కింద అక్కడే తాను ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడే ఉండే చోటలోనే ఇంకో అమ్మాయి ఉంటుంది.
ఇక్కడ ఏయిన్స్లీ ఏయిన్స్లీ అనే క్యారెక్టర్ ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఏంటి అంటే ఫాయిల్ అనమాట. ఫాయిల్ అంటే ఏంటి, ఫాయిల్ అంటే ఏంటంటే సేమ్ ప్రొటాగనిస్ట్ కి ఏవైతే లక్షణాలు ఉంటాయో అయ్యే లక్షణాలు ఈ వ్యక్తిలో కూడా ఉంటాయి. ఇక్కడ ఏయిన్స్లీ ఏం జరుగుతుంది అంటే, ఏయిన్స్లీ వచ్చేసి మెరియన్ ఎట్లా అయితే క్వాలిటీస్ ఉన్నాయో సేమ్ క్వాలిటీస్ వ్యతిరేకంగా ఏయిన్స్లీలో ఉంటాయి. వ్యతిరేకమైన క్వాలిటీస్ అనమాట, యాజ్ ఇట్ ఈజ్ డిఫరెంట్. తాను ఎట్లా అయితే సౌమ్యరాలో మెరియన్ సేమ్ ఆఫీస్లో పనిచేస్తారు, సేమ్ పొజిషన్లో ఉన్నారు మెరియన్ అయిన ఏయిన్స్లీ. ఏయిన్స్లీ ఎలా ఉంటుందంటే, తాను మగ వ్యక్తి అనే వ్యక్తి కేవలం ఒక శిశువును కనడానికి ఉపయోగపడే వ్యక్తి తప్ప దేనికి పనికిరాడు. కాబట్టి తాను ఏం చేస్తానంటుంది, ఒక వ్యక్తితో ఒక బిడ్డను కనేసి సరిపోతుంది, నా ఓన్గా నేను నేర్చుకుంటా, సొసైటీ ఏంది ఇవన్నీ నేను ఇజ్జేననేసి తెగిస్తుంది. అండ్ కానీ చివరి వరకు నిలబడుతుంది అంటే లేదు, ఎవరినో ఒకరిని పెళ్లి చేసేసుకుంటుంది చివరిలో. కాబట్టి ఈ విధంగా రకరకాల విమెన్ క్యారెక్టర్స్ని, యాక్చువల్గా మనం ఈ క్యారెక్టర్స్ని మన ఆంధ్రప్రదేశ్ లేదా ఇండియా వైడ్ ఎక్కడా మనం చూడం, కానీ అమెరికన్ సొసైటీలో, ఐ మీన్ కెనడియన్, అంటే నేను అమెరికా ఖండం గురించి చెప్తున్నాను, 1969లోనే ఇలాంటిది రచన రావడం అనేది మరీ చాలా అవుట్ స్పోకెన్ అనమాట. చాలా ఇల్లీగల్ ఎఫైర్స్ అనేవి చాలా చెప్పడం జరుగుతుంది మెరియన్కి, రకరకాల వ్యక్తులకి, ఎయిన్స్లీకి, రకరకాల వ్యక్తులకి. ఎట్లా అయితే మగవాళ్ళకి స్వేచ్ఛ ఉంటుందో అదే రకమైన స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నట్టు కనబడతాయి వీళ్ళకి. బట్ స్టిల్ ఏమనుకుంటానంటే, సొసైటీ తమ మీద చాలా ఇంపోజ్ చేస్తుంది, ఫ్రీడమ్ అనేది లేదు అనే దాంట్లోనే ఉంటారనమాట. ఇక మెరియన్ ఏమవుతుంది అంటే, ఇక పీటర్ ఎవరైతే ఉన్నారో తనతో తెగదెంపులు అనేది చేసేసుకుంటుంది. చేసేసుకున్న తర్వాత ఎందుకు చేసుకుంటుంది అంటే, తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్, తినలేకపోవడం, తాను తినలేకపోతుంది. ఎప్పుడైతే చివరి ఫైనల్ సీన్ ఏంటంటే మనల్ని చాలా షాక్ గురి చేసేది, మరియన్ ఏం చేస్తుంది అంటే ఒక కేక్ చేస్తుంది, కేక్ తీసుకొచ్చి పీటర్కి పెడుతుంది. ఎవరైతే ఫియాన్సీ ఉన్నారు, పీటర్ తినడు, వేరే ఇంకో లవర్ ఉంటాడు, ఆ లవర్ తింటాడు, కొంచెం తింటాడు. తర్వాత మరియన్ ఏం చేస్తుంది అంటే ఆ కేక్ని తినేస్తుంది. దీంతో తనకు అర్థమైందంటే తన ఆకలి తాను గుర్తొచ్చింది, అంటే ఏముంది, అటానమీ అనేది తనకు వచ్చింది అనేసి. అంటే ఏంటంటే తన స్వేచ్ఛ స్వాతంత్రాలు తనకు తిరిగి వచ్చేసినాయి. ఎవరిని విడిచిపెట్టడంతో, పీటర్ని విడిచిపెట్టడంతో. తనకేంటంటే తన ఓన్గా ఆలోచించుకునే ఆలోచన ధోరణి అనేది వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే, ఎవరో కమంద హస్తాల్లో నేను ఇరుక్కుపోయాను అనే భావన అనేది ఈ యొక్క మరియన్ క్యారెక్టర్లో ఉంది. ఇక్కడ మనం ఏయిన్స్లీ క్యారెక్టర్ చూస్తే, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, నేను ఎట్లా కావాలంటే అలా బతుకుతాను, అవసరమైతే ఒక వ్యక్తి అంటే జస్ట్ మగవాడు అనేవాడు కేవలం పిల్లల్ని ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడతాడు అని ఎవరైతే ఏయిన్స్లీ ఏం చేస్తుందంటే తెగిస్తుంది. సొసైటీకి భయపడను ఇలాంటివన్నీ చేసి ఒక వ్యక్తితో యాక్చువల్లీ శారీరక సంబంధం కలిగి ఉంటుంది. ఆ శారీరక సంబంధం వల్ల ప్రెగ్నెంట్ కూడా అవుతుంది, కానీ బట్ తాను ఏదైతే ముందు అన్నదో దానికి మాత్రం నిలబడదు, తప్పనిసరి పరిస్థితిలో ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. సో ఇదండి ఎడిబుల్ ఉమెన్. అసలు ఏంటంటే, తాను ఫస్ట్ పీటర్తో ఉన్నప్పుడు ఏంటంటే తన యొక్క తినే యొక్క ఏదైతే న్యాచురల్ క్రేవింగ్ ఏదైతే ఉంటుందో తినడం అనేదాన్ని పూర్తిగా మర్చిపోతుంది, తినలేదు. ఏదైనా కనబడినా తినలేదు, తినాలనుకున్నా తినలేదు. ఎప్పుడైతే తనతో తెగదింపులు చేసుకుని తన ఇష్టానుసారంగా ఉన్నప్పుడు అటానమీ అంటే తనకు తాను ఓన్గా ఆలోచించుకోవడం, తనకు తాను ఎట్లా అయితే తను కబంధ హస్తాల నుంచి విడిపడినట్టు భావించిందో అప్పటి నుంచి మరలా తన యొక్క ఆకలి అనేది తనకి ఉండడం గమనించిందన్నమాట. ఇదండి చాలా విచిత్రంగా ఉంటుంది ఇది. బట్ ఏంటంటే, ఆడవాళ్ళ కోణంలో, ఆ దృష్టి కోణంలో గనక చూసినట్లయితే మనకు డిఫరెంట్గా కొంత అవగాహన అనేది రావడం అనేది జరుగుతుంది. ఇదండి ది ఎడిబుల్ ఉమెన్. ఇది వచ్చేసి తెలంగాణ వాళ్ళకి ఉంది, అండ్ యాజ్ వెల్ అస్ సెవరల్ యూనివర్సిటీస్లో కూడా ఈ ఎడిబుల్ ఉమెన్ అనేది టాపిక్ ఉంది. సో ఇదండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ డిస్క్రిప్షన్లో టీఎస్కి సంబంధించిన జేఎల్ ఏవైతే ఉన్నాయో సిలబస్ మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ఇక్కడ మనకి
వస్తూ ఉంటాయి కదా ఇట్లా, అలానే ఎండ్ స్క్రీన్స్ కూడా. ఎండ్ స్క్రీన్స్ మీకు ఇప్పుడు చూడండి ఇట్లా ఎండ్ స్క్రీన్స్ అనేవి ఇక్కడ కనబడతాయి. ఆ ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా మీరు పూర్తి సిలబస్ ని పొందొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.